కంపేర్ టు సార్ మీ లైఫ్ మొత్తం చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్ థర్డ్ ఇన్నింగ్స్లో వచ్చేసరికి శివాజీ సినిమా చేశారు యాజ్ ఎ విలన్. మీరు ఫస్ట్ సినిమా అదే అనుకుంటా విలన్గా. విలన్ సో విలన్గా ఆ సినిమా చూసినప్పుడు ఇతను విలన్గా తెలుగులో చాలా సినిమాలు చేస్తాడు చేస్తాడేమో అని చెప్పి చాలామంది అనుకున్నారు. ఎందుకని మీకు అంత పెద్ద సినిమా అంత పెద్ద హిట్ వచ్చిన ఒక సినిమా ఒక విలన్గా దట్టు సూపర్ స్టార్ సినిమా అలాంటి సినిమా చేసినప్పుడు తెలుగులో ఎందుకని సార్ మీకు అంత రికగ్నిషన్ రాలేదు, ఎవరు పిలవలేదు అలాంటి క్యారెక్టర్స్కి? పాయింట్ నెంబర్ వన్, తమిళ్లో ఆ సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయిందో అంటే సైమల్టేనియస్గా తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు, నాకు వెంటనే తమిళ్లో ఆఫర్స్ వచ్చింది. విజయ్తో చేశాను, అజిత్తో చేశాను, కురువి చేసింది విజయ్తో, ఓకే, తర్వాత ధనుష్తో వచ్చి పడికాదవన్, అజిత్తో ఏగన్. ఇట్లా మెయిన్ నేనేం చేశానంటే అక్కడ ఉన్న హీరోస్తో ఒక రౌండ్ వెళ్ళాలని చెప్పేసి నేను డేట్స్ మొత్తం అటు బ్లాక్ చేసి పెట్టాను. ఓకే, అంటే తమిళ్లో మాకు బ్రేక్ వచ్చింది, ఈ బ్రేక్ను మనం కంటిన్యూ చేయాలి ఎందుకంటే మళ్ళీ దానికి గ్యాప్ వస్తే మళ్ళీ నేను దూరం అవుతాను. అసలు సినిమా ఒప్పుకోవడానికి కారణం మెయిన్ ఏంటంటే ఫస్ట్ రజనీకాంత్ గారితో చేస్తున్నాను, సో ఆటోమేటిక్ ఇంటర్నేషనల్ నాకు ఫేమ్ వస్తుంది. డైరెక్టర్ శంకర్ గొప్ప డైరెక్టర్, క్యారెక్టర్ పవర్ఫుల్ క్యారెక్టర్, కెమెరామెన్ కేవి ఆనంద్, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. సో అంతకన్నా ఇంకేం కావాలి, ఇంత బెస్ట్ కాంబినేషన్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది? అందులో శంకర్ గారు నన్ను సెలెక్ట్ చేశారంటే దాంట్లో విషయం ఉంది, లేకపోతే ఆయన మార్కెట్ను చూసి సెలెక్ట్ చేసే డైరెక్టర్ కాదు. ఆయన మనసులో పడిందంటే 99 మంది వద్దని చెప్పిన ఆయన పెట్టుకుంటాడు. సో మెయిన్గా ఒప్పుకోవడానికి కారణం అది. ఎప్పుడైతే క్లిక్ అయిందో అంటే నేను వెయిట్ చేశాను, రిలీజ్ చేసి క్లిక్ అవుతుందా ఏమో చెప్పలేము, సో వెయిట్ చేశాను. ఎప్పుడైతే క్లిక్ అయిందో వెంటనే నాకు విజయ్ సినిమా వచ్చింది, సో అది గ్రాబ్, నెక్స్ట్ అలా చేశాను. ప్యారలల్గా తెలుగులో నేను చూసింది ఏంటంటే నాకు అలాంటి కాంబినేషన్ నేను చూశాను, అంటే హీరో ఈక్వల్గా ఉండాలి, అంత మంచి డైరెక్టర్ ఉండాలి, సో అంత మంచి క్యారెక్టర్ రావాలి, నాకు రాలేదు, వస్తే డెఫినెట్గా చేస్తాను. అండ్ ఆ రోజుల్లో చూసుకుంటే పెద్ద పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేశారు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్తో వర్క్ చేశారు, అంటే పెద్ద పెద్ద హీరోస్తో కూడా మల్టీస్టార్ మూవీ ఆ రోజుల్లోనే చేశారు మీరు. కంపేర్ టు ఈ జనరేషన్లో ఆ డైరెక్టర్స్కి ఈ డైరెక్టర్స్కి ఉన్న డిఫరెన్షియేషన్ ఏంటి సార్? మీరు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్, పెద్ద పెద్ద డైరెక్టర్స్ని మెన్షన్ చేశారండి. ఇక్కడ పెద్ద ప్రొడ్యూసర్కి, గొప్ప ప్రొడ్యూసర్కి, గొప్ప డైరెక్టర్కి నీకు చాలా డిఫరెన్స్. అదే అందుకని అడుగుతున్నాను సార్, ఈ వర్డ్కి చాలా క్లారిఫికేషన్. అవును, అందుకే అడిగాను. నా దృష్టిలో గొప్ప డైరెక్టర్ ఎవరంటే న్యూ ఫేసెస్తో, అంటే ఫస్ట్ ఫిలిం డైరెక్టర్ తన ఫస్ట్ ఫిలిం న్యూ ఫేసెస్తో చేసి హిట్ చేయగలిగే డైరెక్టరే గొప్ప డైరెక్టర్. ఆల్రెడీ ఇమేజ్ ఉన్న ఆర్టిస్టులను పెట్టుకొని తను డైరెక్ట్ చేసి సినిమా హిట్ అని చెప్తే అది గొప్ప విషయం కాదు, ఎందుకంటే ఆల్రెడీ ఆర్టిస్టులకి మార్కెట్ ఉంది, ఇమేజ్ ఉంది. అంటే ఎటువంటి ఇమేజ్ లేకుండా కొత్త మొహాలు పెట్టుకొని ఫ్రెష్ స్టోరీ, మళ్ళీ రీమేక్ అలా కాకుండా, మళ్ళీ ఇది చూస్తే ఇది అక్కడ చూసినట్టుంది, ఇది ఇక్కడ చూసినట్టుంది అలా కాకుండా ఫ్రెష్గా చేయగలిగితే వాడు గొప్ప డైరెక్టర్. అంటే ఉదాహరణకి చెప్తే అప్పట్లో ఆదిత్య సుబ్బారావు, దాని తర్వాత దాసనారాయణరావు గారు, దాని తర్వాత శేఖర్ కమల. శేఖర్ కమల ఫస్ట్ పిక్చర్ డాలర్ డ్రీమ్స్, ఓకే, డైరెక్టర్ కొత్త, ఆర్టిస్టులు కొత్త, ఎవరికేం తెలియదు, వాళ్ళు ఎవరంటూ తెలియదు, హిట్ ఇచ్చారు. దాని తర్వాత వరుసగా ఆయన ఎక్కువ సినిమాలు చేసింది కొత్త వాళ్ళతోనే. సో ఐ ఫీల్ సి హీజ్ ఆయన్ని గొప్ప డైరెక్టర్ అని చెప్పొచ్చు. అంటే ఆడియన్స్ని 2.5 అవర్స్ థియేటర్లో కొత్త మొహాలతో పెట్టుకొని కూర్చోబెట్టగలిగే డైరెక్టరే గొప్ప డైరెక్టర్ అవుతాడు. పెద్ద డైరెక్టర్ ఎవరు? పెద్ద పెద్ద ఆర్టిస్టులను పెట్టి, ఆల్రెడీ ఇమేజ్ ఉన్న ఆర్టిస్టులను పెట్టి వాళ్ళ హెల్ప్ తీసుకొని, సి వాళ్ళ టెక్నీషియన్స్ ఉంటే రైటర్ హెల్ప్ తీసుకొని, టెక్నీషియన్స్ హెల్ప్ తీసుకొని చేయడం అనేది పెద్ద డైరెక్టర్. సో పెద్ద డైరెక్టర్కి గొప్ప డైరెక్టర్కి తేడా ఉంది. అండ్ గొప్ప ప్రొడ్యూసర్కి, పెద్ద ప్రొడ్యూసర్కి? గొప్ప ప్రొడ్యూసర్ ఎవరు? రామానాయుడు గారు 100 ఫిల్మ్స్ చేశారు, నిజంగా గొప్ప డైరెక్టర్, గొప్ప ప్రొడ్యూసర్. ఈరోజు ఒక్క సినిమా చేయడానికే చాలామంది చచ్చిపోతున్నారు, సినిమా చేయడమే కాదు సినిమా రిలీజ్ చేయడానికి తలలాడిపోతున్నారు. సో 100 సినిమాలు చేశారంటే, అంటే కొత్త వాళ్ళతో ఉండొచ్చు, ఆర్టిస్ట్తో ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఆయనే గొప్ప ప్రొడ్యూసర్ అవుతారు. బికాజ్ 100 సినిమాలు ఆయన చేయగలిగారంటే అంతకన్నా ఒక పెద్ద మార్జిన్ వేరెవరూ చేయలేరు. సో ఆయన్ని నేను గొప్ప ప్రొడ్యూసర్ అంటాను, పెద్ద ప్రొడ్యూసర్ అంటాను, రెండు అంటాను. ఓకే, అండ్ పెద్ద హీరో అంటే, గొప్ప హీరో అంటే? పెద్ద హీరో అంటే ఆటోమేటిక్లీ సీనియారిటీ, ఇమేజ్ వస్తుంది. అండ్ ఆల్సో వాళ్ళు ఇచ్చిన హిట్స్ని బట్టి ఇమేజ్, క్రేజ్, సో అది ఆటోమేటిక్గా దానికి ఒక పెద్ద లేబుల్ పడిపోతుంది, పెద్ద ప్రొడ్యూసర్, పెద్ద హీరో, ఆర్ యూ కెన్ సే గొప్ప హీరో. సో గొప్ప హీరో ఎప్పుడు వస్తుందంటే
ఆడియన్స్ని థియేటర్లో ఫైట్లు పాటలతో కాదు. ఎందుకంటే ఈ సినిమా ఫైట్లు పాటలు చేస్తే నెక్స్ట్ పిక్చర్లో ఇంకో హీరో ఫైట్లు పాటలు దానికన్నా గొప్ప చేస్తాడు, నెక్స్ట్ ఇంకా గొప్ప చేస్తాడు, అలా పోతూనే ఉంటుంది. ఆడియన్స్ని థియేటర్లో కూర్చోబెట్టి కొన్ని సీన్స్లో ఏడిపించగలిగే ఆర్టిస్ట్ ఎవడం వాడే గొప్ప ఆర్టిస్ట్, మేల్ ఆర్ ఫీమేల్. ఆడియన్స్ తెలుసు అది సినిమా చూస్తున్నామని, ఆడియన్స్కి తెలుసు అది ఆర్టిఫిషియల్ అని, అయినా ఆ డైలాగులు వాళ్ళు చెప్పే విధానం ఆ డైలాగులు విని కళ్ళు తుడుచుకున్నారంటే వాళ్ళే గొప్ప ఆర్టిస్టులు. అంటే మీరు ఇంతమంది యంగర్ జనరేషన్తో కూడా యాక్ట్ చేశారండి, సో మీ దృష్టిలో యాజ్ ఏ అతని క్యారెక్టర్ వైజ్ కానీ సినిమాల పరంగా కానీ పర్సనల్గా కూడా అన్నీ చూసుకుంటే గొప్ప హీరో ఎవరంటారు? ఇంకా ఇది ఇప్పుడు డెడ్ లైన్ పెట్టడానికి వీల్లేదు, ఎందుకంటే ఇప్పుడు హీరోలు వస్తూనే ఉన్నారు, వన్ బై వన్ హీరోలు వస్తూనే ఉన్నారు. అండ్ ఇంకా నేను ఏంటంటే కొందరితో ఇంకా నేను చేయలే, ఫర్ ఎగ్జాంపుల్ రామ్ చరణ్తో నేను చేయలే. అంటే వాళ్ళ తరాలు చెప్పుకొని జబ్బలు దర్చుకునే వాళ్ళు ఉన్నారు, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అది ఇప్పుడు ఏంటంటే ఎంట్రీ వరకు అది ఉంది, ఎందుకంటే సోన్సో కొడుకు సోన్సో తమ్ముడు అన్నయ్యో ఏదో అది ఉంది. బట్ దాని తర్వాత స్క్రీన్ మీద స్క్రీన్కి వచ్చేటప్పటికి వాళ్ళని ప్రిపేర్డ్గానే వచ్చారు, డాన్సులు ఫైట్లు యాక్టింగ్ గిట్టింగ్. ఫస్ట్ పిక్చర్ మేబీ కొంచెం యాక్టింగ్ అటు ఇటుగా ఉండొచ్చు, కానీ డాన్సులు ఫైట్లతో కవర్ చేసుకొని ఒక్కో పిక్చర్ ఒక్కో పిక్చర్ తర్వాత ఏంటంటే వాళ్ళు ఆడియన్స్లో బాగానే అంటే వాళ్ళకి మంచి పేరు వచ్చేలాగా, పర్లేదు బాగానే చేస్తున్నాడు బాగా పికప్ అయ్యాడు అని అలా ఉన్నారనమాట. సో నేనేంటంటే యాక్చువల్గా ఇంకా ఏంటంటే అదే హీరోలు నేను చెప్పాను కదా, ఇప్పుడు రామ్ చరణ్తో అలాగే నాగార్జున అబ్బాయితో ఇట్లా కొంచెం ఉంది నేను చేయాల్సింది. సో నేను ఒకటి చేస్తే కానీ దీనిలో గొప్పది నేను అదే చెప్పాను కదా, ఈ సినిమాలో డాన్స్ ఫైట్ ఒకరు గొప్ప చేస్తే నెక్స్ట్ ఫ్యూచర్లో ఇంకో హీరో దానికైనా బెటర్గా, అంటే హెల్తీ కాంపిటీషన్, దానికైనా బెటర్గా చేస్తాడు. సో ఆ గొప్ప అనేది అటు ట్రావెల్ అవుతుంది. ఎక్కడ గొప్ప అనేది పడుతుందంటే నేను చెప్పాను చూసాడు ఇందాక, ఆడియన్స్ని కనుక థియేటర్లో ఏడిపించగలిగితే పర్ఫార్మెన్స్లో అది గొప్పది, అది మేల్ ఆర్ ఫీమేల్ అది గొప్పది అంటాను నేను. లేకపోతే అది ఆ గ్రేడ్ మారుతూనే ఉంటుంది. ప్లస్ సినిమా హిట్ ఫట్, సినిమా ఎంత కష్టపడినా సినిమా హిట్ అయితేనే దానికి వాల్యూ, సినిమా ఫ్లాప్ అయితే దాని గురించి ఎవరు మాట్లాడరు, అది తీసుకున్న స్ట్రెయిన్ అవన్నీ వేస్ట్ అయిపోతుంది అనమాట. బట్ నాకు నేను టోటల్గా నా జనరేషన్లో అంటే పెద్దవాళ్ళు ఎంజీఆర్ గారు ఎన్టీఆర్ గారు అంటే శివాజీ గణేషన్ నాగేశ్వర గారు వీళ్ళందరినీ పక్కనే అంటే పక్కన పెడితే నేను ఫీల్ అయింది గొప్ప అంటే ఆర్టిస్ట్ యాక్టర్ అంటే కమల్ హాసన్ గారు. ఓకే, యాక్ట్రెస్ శ్రీదేవి ఏ పాత్ర ఇచ్చినా జనాల్ని అంటే ఎంటర్టైన్ చేయగలుగుతారు, ఏడిపించగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు. అండ్ దే ఫిట్ ఇన్ టు ద డ్రెస్, ఏ డ్రెస్ వేసినా వాళ్ళకి అది ఫిట్ అయ్యేలాగానే వాళ్ళు చేసుకుంటారు, ఫిట్ కాకపోయినా అది మ్యాచ్ అయ్యేలాగా వాళ్ళు చేసుకుంటారు. నా దృష్టిలో గొప్ప హీరో అంటే నా ఏజ్ గ్రూప్కి నేను ఎంటర్ అయినప్పటి నుంచి అంటే నేను ఫీల్ అయ్యింది కమల్ హాసన్ గారు అండ్ లేట్ శ్రీదేవి గారు. శ్రీదేవి గారు అండ్ ఇప్పుడు చూసుకుంటే తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి గారి గురించి ఒక్క మాటలో చెప్పగలరా? ఈజ్ అ గ్రేట్ డాన్సర్ అండ్ అ వండర్ఫుల్ పెర్ఫార్మర్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని క్యారెక్టర్స్ ఆయన చేశారు అండ్ నా 4 generations క్రాస్ చేసుకొని వస్తున్నారు, అది సక్సెస్ఫుల్గా. నేను ఒక్క మాట అడిగాను, మీరు చాలా చెప్పారంటే చిరంజీవి గారికి మీకు అటాచ్మెంట్ చాలా ఉందని. లేదు, ఉన్న విషయం చెప్పాలి కదా. అవును, నేను ఎక్స్ట్రా ఏం చెప్పలేదుగా, ఇది దానికి నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే మీరు చెప్పండి. అంటే బాలకృష్ణ గారు సార్ కంపేర్ చేస్తే చాలా ఉన్నాయి. సో ఇప్పుడు బాలకృష్ణ గారు కంపేర్ చేస్తే ఇప్పుడు ఆయన రామారావు గారు అంటే తర్వాత చెప్పాలంటే డైలాగ్ ఆయన డైలాగ్ డెలివరీ స్టైల్ కానీ చెప్పిన అది చెప్పినప్పుడు అంతా ఏంటి ఆ నాన్నగారు గుర్తు వస్తున్నారు. సో కంపారిజన్ వస్తుంది, మళ్ళీ అట్లా ఉన్నారు ఒక్కొక్కరు వాళ్ళ స్టైల్లో జరిగేటి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తీసుకుంటే ఆయన చేస్తున్న క్లాసికల్ డ్యాన్స్ ఐ థింక్ ఈజ్ ద బెస్ట్ బికాజ్ ఆయన క్లాసికల్ డ్యాన్సర్గా ఆయన ప్రాక్టీస్ చేశారు చిన్నప్పటి నుంచి. పర్ఫెక్ట్ క్లాసికల్ డ్యాన్సర్ ఎవరని చెప్తే ఇప్పుడు ప్రజెంట్, అందుకే చెప్తున్నాను ఇంకా నేను కొంత చూడాల, నేను చూసిన దాంట్లో నేను ఫీల్ అవడం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ క్లాసికల్ డ్యాన్స్లో ఈజ్ సూపర్ గ్రేట్ అనమాట. అండ్ చిరంజీవి అంటే ఇంకా నేను చెప్తే నేను ఏదో చిరంజీవి గారి గురించి ఎక్కువ చెప్పినట్టు మీకు ఫీల్ అవుతుంది, కానీ అలా ఏం కాదు సార్, చెప్తాను నేను. ఇది వాస్తవం లేదా మీరు చూడండి, కింద నేల చూడకుండా డ్యాన్స్ చేయగలిగే ఏకైక హీరో ఆయనే. ఓకే, మిగతా అందరూ ఎక్కడో ఒక స్పాట్ కింద చూస్తారు లేదా కూలింగ్ గ్లాస్ వేసుకొని కింద చూస్తారు. ఇప్పుడు ఆయన ఒక్కరే నేల చూడకుండా ఇప్పుడు కూడా మన లాస్ట్ 150 సినిమాలో కూడా ఆయన కింద చూడకుండా ఆయన డాన్స్, అది ఒప్పుకోవాల్సిన విషయం. అది ఇప్పటికి మీ బంధం చిరంజీవి గారితో అప్పుడు 90-80s ఎలా ఉన్నారు, ఇప్పటికి మీరు కలవటం ఫోన్లు కానీ ఇవన్నీ ఉన్నాయి? ఫోన్లు లేదు, ఫోన్లు లేదు, కానీ మేము ప్రతి సంవత్సరం దీనికోసమే 364 రోజులు మేము ఏదైతే మిస్ అవుతున్నామో ఒకరోజు మేము రీయూనియన్ చెప్పి 80s reunion పెట్టి సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారుజామున 5-6 వరకు మేము అందరూ కలిసి ఉంటాం.
అందరు జోకులు వేసుకొని హ్యాపీగా మా ఇష్టానికి మేము ఏం కావాలి మేము చేసుకుంటాం. అక్కడ వి మీట్ ఎవ్రీ ఇయర్. ఈ ఇయర్ కుదరలేదు, కొందరు ఆర్టిస్ట్ రాలేదు, మొన్నే 10th జరిగింది. ఓకే, బట్ అదర్వైజ్ వి మీట్ ఎవ్రీ ఇయర్ అండ్ మేము ఏమేమో అడగాలనుకుంటున్నామో, ఏమేమి మాట్లాడాలనుకుంటున్నామో అన్ని హ్యాపీగా మాట్లాడుతున్నాం. ఒక్కరోజు చిన్నపిల్లలు అయిపోతారు, చిన్నపిల్లలు అయిపోతాం. యాక్చువల్గా నేను ఇంకోటి చెప్తాను, మేమంతా విఆర్ ఆల్ వెరీ ఫ్రెండ్లీ. ఫ్యాన్స్ పాపం అనవసరంగా ఎవరో మధ్యలో ఈ ఫిట్టింగ్ పెట్టి ఈ ఫ్యాన్స్కి ఈ ఫ్యాన్స్కి గొడవ పెట్టడం, క్లాష్ చేయడం చేస్తున్నారు. యాక్చువల్లీ నా రిక్వెస్ట్ ఏంటంటే అభిమానులకి, దయచేసి మీరు చేయొద్దు. మేమంతా ఫ్రెండ్లీగా ఉన్నాం, మేమంతా హ్యాపీగా ఉన్నాం, మేమందరం కలిసి ఉంటాం. మేము కొట్టుకుంటే అప్పుడు మీరు కొట్టుకోవాలి, మేమే హ్యాపీగా ఉన్నప్పుడు మీరు ఎందుకు కొట్టుకోవాలి? ఎవరిదో మాట చెప్పి ఎవరిదో ఇది చెప్పి మీరు చేయకూడదు. అండ్ ఏదైనా ఉంటే కూడా తప్పు ఎక్కడ ఉంది అనేది మీరు చూసి అప్పుడు మీరు, అప్పుడు కూడా ఏంటంటే మీరు ఒకరొకరిని తిట్టుకోవడం కాకుండా కూర్చొని మాట్లాడి క్లియర్ చేయండి. దిస్ మై పర్సనల్ రిక్వెస్ట్ అండి. అండ్ మీ బ్యాచ్లో మీకు మంచి ఫ్రెండ్స్ ఎవరు సార్? మీ 1980 రీయూనియన్లో నాకు తెలుగు సినిమా, తమిళ్ అయితే నాకు వేరే వాళ్ళు ఉన్నారు, బట్ తెలుగు వచ్చేటప్పటికి నాకు నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే నేను భానుచందర్నే చెప్తాను. ఓకే, ఎందుకంటే భానుచందర్కి తెలుగు ఇండస్ట్రీకి నేను ఎలా వచ్చాను ఆయనకు తెలుసు. నేను వద్దు 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 అంటే లేదు, కావాలి కావాలి కావాలని చెప్పి నన్ను లాగి తీసుకొచ్చి తమ్మారెడ్డి భరద్వాజ ప్రొడ్యూసర్ గారు రేలయ్య నరసింహరావు డైరెక్షన్లో నన్ను ఇరికిచ్చాడు. అప్పుడు ఎందుకు రా నన్ను పెట్టావు నాకు అని చెప్పిన వీలైతే, లేదు రా నువ్వు చెప్పింది వినో చెయ్యి అని చెప్పి ఒక అన్నయ్యలాగా, యాక్చువల్గా అతను అన్నయ్య నాకన్నా వయసులో పెద్ద ఆయన, సరే నేను ఓకే నేను చేస్తాను ఒక్క పిక్చరే చేస్తాను చెప్పి కండిషన్ పెట్టి ఒప్పుకుంటే ఆ ఒక్క సినిమా 99 సినిమాలు హీరోగా నేను చేసాను. సో నాకేంటంటే ఏదైనా, ఎందుకంటే మేము కూడా ఆ టర్మ్ వాళ్ళు కాబట్టి మేము కూడా ఏంటంటే కొంచెం ఆ వేవ్ లెంత్ ఉంది మాట్లాడుకోవడానికి, డిస్కషన్ చేయడానికి, వాటికంతా మాకు కొంచెం వేవ్ లెంత్ ఉంది. సో నాకు అంటే అందరూ ఉన్నారు కానీ బట్ ఓపెన్గా ఫేస్ టు ఫేస్ మీరు అంటారు చూసారా మీ ఛానల్స్లో మాట్లాడడానికి నాకు భానుచందరే నాకు చాలా. హీరోయిన్స్లో ఎవరు క్లోజ్ ఉంటారు మీకు బాగా? హీరోయిన్స్లో నాకు అందరూ దే ఆర్ ఆల్ ది సేమ్, బికాస్ కంటిన్యూస్గా నేను వర్క్ చేసిన వాళ్ళు కంటిన్యూస్గా లేరు. మధ్యలో వాళ్ళు రిటైర్ అయిపోయి వెళ్ళిపోవడం. ఇప్పుడు భానుచందర్ ఎందుకు చెప్పానంటే ఫ్రమ్ ద బిగినింగ్, అంటే బిగినింగ్ పిచ్చింది, ఇప్పుడు కూడా వీఆర్ యాక్టింగ్ టుగెదర్. బట్ హీరోయిన్స్ మధ్యలో అంతా వెళ్ళిపోయారు. బట్ నాకు బాగా యాక్ట్ చేయడానికి నాకు బాగా ఇష్టం భానుప్రియ, విజయశాంత్, వీళ్ళతో ఎక్కువ సినిమాలు నేను చేశాను. మా బాడీ లాంగ్వేజ్ కానీ మా అండర్స్టాండింగ్ కానీ, ఒక సీన్ బాగా పండాలంటే అది ఎలా చేయాలి ఎలా చేయాలని చెప్పి డిస్కస్ చేసి అన్ని హిట్స్ కూడా ఇచ్చాం. సో దట్స్ వై ఐ లైక్ విజయశాంతి అండ్ భానుప్రియ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.